డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో జగన్ ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారట. ఇది ఎవరో చెప్పింది కాదు, చాలా విలువైన సమాచారం. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు చెప్పినటువంటి ఒక విలువైన మరి ప్రవచనం. మరి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు పడ్డాయి, దొంగ ఓటర్లు వచ్చారు, పొంగనూరు నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, దొంగ ఓటర్ కార్డులు పెట్టుకున్నారు, మరి అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ప్రజాస్వామ్యం ఖూని అయిందని చెప్పి అంటూ ఉంటే అవన్నీ తప్పు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారు, ఇది మీరు గమనించాలని చెప్పి రోజా గారు చెప్తా ఉన్నారు. ముందుగా రోజా గారికి శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యం నుంచి మంచి కుదుట పడినందుకు ఆమెకు అభినందనలు. అయితే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, రోజా గారు చాలా చురుకైన వారే కాదు, చాలా తెలివైన వారు కూడా. ఓ అందమైన నటీమణి దగ్గర మరి ఒక చురుకుదనం, ఒక తెలివితేటలు అధికంగా ఉండటం కూడా మరి ఆ నటికి ఎంతో మరి అందాన్ని ఇస్తాయి. కానీ ఇక్కడ రోజా గారు మరి అబద్ధాలు చెప్పడంలో మరి దాన్ని ఆ తెలివితేటలను వాడటము, మరి అలాగే వక్ర భాష్యాలు చెప్పడంలో తనకున్నటువంటి చురుకుదనాన్ని, స్మార్ట్నెస్ని వాడటం వలన ఆవిడ అందం కూడా కొంచెం తగ్గిపోతుందేమో అని అన్నట్టుగా నాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఓ అందమైన మనిషి ఓ చక్కని నిజం చెప్తే ఆమె అందం మరింత ద్విగుణీకృతం అవుతుంది. మరి ఓ అందమైన స్త్రీ ఒక అబద్ధం ఆడుతుంటే ఎక్కడో ఆ అందం కూడా మనకి కొంచెం తగ్గి కనిపిస్తుంది. అలాగే వక్ర భాష్యాలు చెప్తున్నప్పుడు కూడా ఆమె ఎంత తెలివైందని మనకు తెలిసినప్పుడు కూడా తన తెలివితేటలను ఎలా వంకర మాటల కోసం, వక్ర భాష్యాల కోసం వాడుతుంది అంటే చాలా బాధ కలుగుతుంది. మరి తిరుపతిలో ఈ దొంగ ఓట్లు వేయించడం అనేది మరి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా చేతిలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు చేయవచ్చు అనేది గతంలో ఏ ప్రభుత్వానికి రానటువంటి ఒక ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి గారి అమ్ముల పొదిలో ఇట్లాంటివి ఎన్నున్నాయో తెలియదు. అందువలన ఈ రోజున దాన్ని ఒక కొత్త ఎత్తు వేశాడు జగన్మోహన్ రెడ్డి అని విపక్షాలు మొత్తం బిత్తరపోయి ముక్కును వేలేసుకుని చూస్తూ ఉంటే దీన్ని ఒక కొత్త సాంప్రదాయంగా వర్ణిస్తూ ఉంది రోజా. మరి అంతేకాకుండా చంద్రబాబు మీద ఆరోపణ చేసే వ్యవహారం పెట్టుకొని ఆయన ఓడిపోతున్నానని తెలిసిన ప్రతిసారి ఒక నాటకం ఆడతాడు. మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈవీఎంల వలన ఓడిపోయామని ఏడ్చారు, మరి స్థానిక ఎన్నికల్లోనేమో బెదిరింపులతో ఓడిపోయామని ఏడ్చారు, ఇప్పుడేమో దొంగ ఓట్లతో ఓడిపోయామని ఏడుస్తున్నారు అని చెప్పారు. అయితే ఒకటి, ఆమె ఈ కొత్త సాంప్రదాయం అనేది ఇప్పుడు తిరుపతి వరకే ఉదహరించారు, కానీ మరి ఆమె యథాలాపంగానో మరి అనుకోకుండానో మరి గతంలో కూడా చెప్పారు. మరి అంటే ఈవీఎంల ద్వారా గెలవడం కొత్త సంప్రదాయమే ఇండియాలో, మరి ఏకగ్రీవాల పేరుతో బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసి గెలవడం కొత్త సంప్రదాయమే, దొంగ ఓటర్లతో గెలవడం కొత్త సంప్రదాయమే. అమ్మా రోజారెడ్డి గారు, మీరు జబర్దస్తులో మీరు ఎత్తే 10 మార్కుల బోర్డు కోసం బిస్కెట్లు వేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు. మరి మీరు ఇటువంటివి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని గందరగోళాలు చేసినప్పుడు కూడా తాడేపల్లి నుంచి ఒక్క బిస్కెట్ అన్నా గాలిలో ఎగిరి రాదే మీరు క్యాచ్ అని పట్టుకోవడానికి, మరి ఎందుకు ఈ వృధా ప్రయాస? అబద్ధాలకి అంతుంటుంది, వక్ర భాష్యాలకి ఒక లిమిట్ ఉంటుంది. అవి ఏమీ లేకుండా నోరుంది, మైక్ ఉంది, కెమెరా ఉంది, మనం మాట్లాడచ్చు అనే అంటే అందరూ మాట్లాడచ్చు. అందులో కొడాలి నానైతే దిక్కుమాలిన బూతులన్నీ మాట్లాడుతూనే ఉన్నాడు మీ సోదరుడు, ఓకే. కానీ అతని బూతులు మాట్లాడుతూ ఉంటే అతను బూతుల మంత్రి అని పేరు పడింది, మనిషికున్న విలువ పోయింది, అతన్ని చూస్తే అందరూ అసహించుకుంటున్నారు. మరి ఏదైనా అసహ్యకరమైన మాట వాడాల్సి వచ్చినప్పుడు ఇది కొడాలి నాని చెప్పినట్టు అని ఓ సామెతలాగా అయిపోయింది. మరి ఇక మీదట అబద్ధాలకి వక్ర భాష్యాలకి మిమ్మల్ని ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే నాకు నిజానికి చాలా నచ్చిన మరి నటీమణి, అందమైన చురుకుదనం కలిగిన తెలివితేటలు కలిగినటువంటి మీలాంటి ఒక స్త్రీ మరి ఈ రోజున పురుష సమాజంలో ముందుకొచ్చి మరి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచి మరి ఈరోజున ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖకి మీరు చైర్మన్గా ఉండటమే కాకుండా నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన మీరు ఇప్పటికే కొంచెం అభ్యంతరకరమైనటువంటి పాత్రలు కొన్ని పోషిస్తూ ఉన్నారు జబర్దస్త్ లాంటివి. సరే, అది మీకు మోజున్నది, ఎందుకంటే ఇప్పుడు సినిమాలో నటించటం లేదు మీరు, మరి ఆ కొరత ఏదన్నా మీకుండి ఆ జబర్దస్త్లో డ్యాన్సులు అవి మీరు వేసి దానివల్ల మీ కోరిక తీరుతూ ఉంటే మాకు సరే, మాకు అభ్యంతరం లేదనుకోండి. కానీ రాజకీయాల్లో మాత్రం కొంచెం
మీ దగ్గర ఉన్న చురుకుదనానికి కాస్త నిజాన్ని జోడించండి. మీ దగ్గర ఉన్న తెలివితేటలకి ఒక మంచి భాష్యం చెప్పండి. విమర్శించండి, విపక్షాలను విమర్శించండి, దూషించండి. అవి అందంగా ఉండాలి, మరి నిజం ఉండాలి అందులో. మరి తిరుపతిలో దొంగ ఓట్లు నిన్న లక్షల లక్షల మంది వచ్చి వందల కొద్ది బస్సులు జీపులు వ్యానుల్లో వచ్చి బీజేపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, సిపిఎం అభ్యర్థి, ఇంకా ఇతర బీజేపీ నాయకులు పబ్లిక్గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పి అంత పెద్ద సీన్ జరిగితే మరి బాబు దొంగ నాటకం ఆడుతున్నాడు, జగన్ కొత్త సంప్రదాయానికి తెరదీశాడని మీరు చెప్పారు అంటే మరి సర్జరీలో ఏమన్నా వాళ్ళు పొరపాటున తప్పు నరం కట్ చేశారా? లేకపోతే మీరు అంతా మరి మీరు మంచి ఆరోగ్యంతో బయటికి రావాలని మేము కోరుకున్నాం. మరి సర్జరీ చేసినప్పుడు పొరపాటున ఒక నరం కట్ చేయబోయి మరొక నరం కట్ చేయలేదు కదా. ఎందుకమ్మా ఇంత అబద్ధాలు ఆడతారు? ఎందుకు ఇంత వక్ర భాష్యాలు చెప్తారు? నిజమే జగన్ కొత్త సంప్రదాయాలకు తెరదీస్తూ ఉన్నాడు, కానీ ఇదే సంప్రదాయాలు ఎదుటి పార్టీలు రేపొద్దున మీ మీద వాడే ప్రమాదం ఉంది. మరి నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పే వాళ్ళు చెప్తారు వాళ్ళు. అందువలన ఎక్కడైనా కూడా నిజానికి శాశ్వతంగా స్థానం ఉంటుంది, కానీ ఇలా కొత్త సంప్రదాయాల పేరుతో దొంగ ఓటర్లు, ఈవీఎంలు, ఏకగ్రీవాలు, బెదిరింపులు, ఇలా మాటికి ఒక ఐడియా నేను కనిపెట్టాను హో అని అనుకుంటే ఇవన్నీ కలగలిసి రేపొద్దున కొంప ఉంచేది మరి సొంతానికే జరుగుద్ది ఆ పని. అలాగే ఇప్పుడు రేపొద్దున మీ దగ్గర కూడా ఎంతమంది దొంగ ఓటర్లు వచ్చి నగర్లో మిమ్మల్ని ఓడిస్తారో చూడండి. ఎందుకు నేర్పుతారు? ఎందుకు నేర్పుతారు? సామెత ఉంది, తోటకూర నాడే మందలిస్తే మరి ఇంత దూరం ఇంత పెద్ద దొంగను అయ్యేవాడిని కాదు కదా అన్న అంట దొంగ. మరి చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ అమ్మ తోటకూర దొంగతనం తీసుకొస్తే శవాషన్ మెచ్చుకుంది, ఆ తర్వాత వాడు పెద్ద గజ దొంగ అయిపోయాడు. అలాగే మీరు కూడా నేర్పకండి, పార్టీలకు నేర్పకండి, మరో దారి లేకుండా చేయకండి, దానికి ఇలా కొత్త సంప్రదాయాలని పేరు పెట్టకండి, మరి వక్ర భాష్యాలు చెప్పకండి. ఇంత పెద్ద ఎత్తున మీడియా ఛానల్స్ అన్నిట్లో ప్రత్యక్షంగా వీడియోల రూపంలో ఫోటోల రూపంలో కనిపిస్తూ ఉంటే ఓ పక్కన మీ పెద్దరెడ్డే చెప్తున్నాడు అయ్యే వాళ్ళంతా ఓటర్ స్లిప్పులు బిర్యానీ ప్యాకెట్లతో వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్తున్నారని. మరి మాకు తెలియదు అయ్యే వెంకటేశ్వర స్వామిని చూడటానికి బిర్యానీ ప్యాకెట్ అని ఓటర్ స్లిప్పు తీసుకుని వెళ్ళాలని. వీటన్నిటి మధ్యలో నేను ఒకదాన్ని కూడా ఉన్నాను అని గుర్తు చేయడం కోసం మీరు ఎంత గుర్తు చేసినా తాడేపల్లి నుంచి బిస్కెట్లు విసరరు వాళ్ళు, విసరటల్లా. మాకు కూడా బాధగానే ఉంది, ఇంతమందికి విసిరిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా రెండు బిస్కెట్లు విసరవచ్చు కదా. మరి ఆయన ఆ పని చేయడు, మీరేమో ఈ పని మానరు. మరి ఆయన ఏదో ఒకటి విసిరితే మీరన్నీ కొంచెం శాంతపడతారేమో అని చూస్తే మీరేమో మరి ఆయన విసరడు, మీరు శాంతపడరు, మీరు ఇటువంటి వంకర భాష్యాలు చెప్తానే ఉంటారు. ఎట్లా కొత్త సంప్రదాయం అమ్మా మరి దొంగ ఓటర్లను తీసుకొచ్చి వేయించటం అనేది? ఎవరో ఊరి ఉత్తునే అబద్ధాలు మాట్లాడి ఏడుస్తున్నారని నిరంతరం మీరు చంద్రబాబు మీద ఇంకోళ్ళ మీద మరి పడి ఏడుస్తూ ఉంటే దాన్ని మాత్రం ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటున్నారు మీరు? అందువలన మీకున్న తెలివితేటలను సక్రమంగా వాడుకోండి రాజా గారు. ఇదే ఈరోజు కొండబద్దలు.